నడవలేని వ్యక్తి, రాజకీయ వికలాంగుడు. అందుచేతే ఆయన ఊర కట్టలన్నీ తీసుకొచ్చుకుంటా ఉన్నాడు నడవడానికి. ఒక పక్కన బీజేపీ, ఇంకొక పక్కన జనసేన, ఇంకా ఏమైనా పార్టీలు వస్తాయంటే వాళ్ళు కూడా కలుపుకొని ఈరోజు ఆయన గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజంగా బలం ఉంటే అందరూ కలవాలా అని అడుగుతా ఉన్నాను. మన నాయకుడు సింగిల్ గానే పోటీ చేస్తామని చెప్పి ప్రతి సభలో కూడా చెప్పాడు. ఆ విధంగానే మనం సింగిల్ గానే పోటీ చేస్తాం, అత్యధిక స్థానాలు ఇక్కడ సాధిస్తాం. ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా మీరందరూ కూడా మాతో పాటు కృషి చేయాలని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. ఏం చేయాలంటే చంద్రబాబు వస్తే 14 సంవత్సరాలు ఆయన ఉన్నాడు, ఏదైనా ఈ రాష్ట్రానికి గుర్తు పెట్టుకునే విధంగా చేశాడని అడుగుతా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు వస్తానే మనకు ఆరోగ్యశ్రీని ఇచ్చాడు. ఆయన చనిపోయినా కూడా ఈరోజు కూడా ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తు వస్తారు. అదేవిధంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అంటే గుర్తొస్తాడు, ఆసరా అంటే గుర్తొస్తాడు, చైనూత్ అంటే గుర్తొస్తాడు. అనేక పథకాలన్నీ కూడా పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్నికల హామీలు 100% నెరవేర్చిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈయన ఏమన్నా నెరవేర్చాడా? ఈరోజు మళ్ళా సూపర్ సిక్స్ అని చెప్పి ఎత్తుకొని వచ్చాడు. ఈ మధ్య మీరు చూసారు అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విపులంగా అక్కడ గణాంకాలతో సహా స్లైడ్లు వేసి చూపించారు. ఆ వాటిల్లో చూస్తే అధికంగా ఇంకా మన రాష్ట్రానికి 250,000 కోట్లు ఈ సూపర్ సిక్స్ అమలు చేయడానికి కావాలి. మరి ఇది వీలైతారా అని అడుగుతా ఉన్నాను, లేదా గతంలో ఎప్పుడైనా అమలు చేసావా అని అడుగుతా ఉన్నాను. గత ఎన్నికలకు 2014లో ఏమేమి మాటలు చెప్పారు? 600 హామీలు, 100 పేజీల మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టో ఏమైనా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను. ఆ మేనిఫెస్టోని కనపడ కూడా చేసేసాడు, ఏది కూడా అమలు చేయలేదు. మరి మన నాయకుడు చెప్పాడు చేశాడు, చెప్పేదే కాకుండా ఏది చెప్పే చేశాడు, ఇంకా కొన్ని చెప్పని సంక్షేమాలు కూడా మన ముందుకు తీసుకొచ్చాడు. మరి ఆ విధంగా సుపరిపాలన జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమయ్యింది, మోసపూరిత పరిపాలన చంద్రబాబు సాగించాడు. మరి 14 సంవత్సరాల నుండి కూడా ఒక ప్రాజెక్టు నీ పేరు మీద లేదు, ఒక సంక్షేమ పథకం నీ పేరు మీద లేదు, మరి ఏం పరిపాలన నేను అడుగుతా ఉన్నాను. అంచేతే తేడా గమనించండి, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి గారికి. అంచేతే మనమందరూ ఏక బిగిన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలా. మద్దతు ఇచ్చేదే కాదు, వారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యేదాకా మనం అందరూ కూడా ఎక్కువగా కృషి చేయాలని చెప్పి, మాతో పాటు మీరు కూడా కష్టపడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ